వైఎస్ జగన్ పాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వైసీపీ తూర్పు ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 6వ డివిజన్ 32వ సచివాలయ పరిధిలోని బ్రహ్మానందరెడ్డి నగర్ విశాలాంధ్ర రోడ్డు ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ వియ్యపు అమర్నాథ్ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి అవినాష్ పర్యటించారు. స్థానిక యువకులు దేవినేని అవినాష్ను గజమాలతో సత్కరించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా జగన్ జనరంజక పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. ప్రజల వద్దకు ఇంటింటికి వెళ్తుంటే జగన్ పాలన గురించి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం వల్ల పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులు ఆనందంతో బడిబాట పడుతున్నారని చెప్పారు. 6వ డివిజన్లో 32వ సచివాలయ ప్రాంతంలో బ్రహ్మానంది రెడ్డి నగర్ 1234 రోడ్డు ప్రాంతంలో సోదరులు స్టాండింగ్ కమిటీ మెంబర్ అమర్నాథ్ గారు ఆధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమాలు జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా ప్రజానీకాన్ని వివరించి ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరంన్నర కాలంలో అమర్నాథ్ గారు కార్పొరేటర్గా అయిన తర్వాత చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా ప్రజానీకాన్ని వివరించి ప్రజానీకం దగ్గరికి వెళ్తాం కూడా జరిగింది. ప్రజలందరూ ఎంతో సంతోషంగా గతంలో మేము ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవాలన్నా లేకపోతే ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా నాయకుల దగ్గరికి వెళ్ళి మేము ఎంతో బతిమలారి మీ కార్యక్రమాలు చేసుకునే వాళ్ళం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ ఒక మంచి వ్యవస్థ మా దగ్గర తీసుకొచ్చి మా ఇళ్ల మధ్య అలాంటి వ్యవస్థ తీసుకొచ్చి మాకు ఏ చిన్న కష్టం వచ్చినా ఎందుకంటే ఈరోజు మా అందరితో పాటు అధికారులు గారు స్పెషల్ ఆఫీసర్ గారు కానివ్వండి అడ్మిన్స్ కానివ్వండి సెక్రటరీస్ కానివ్వండి వాలంటీర్స్ కానివ్వండి లేకపోతే డీఈలు కానివ్వండి ఏఈలు కానివ్వండి వివిధ అధికారులు అందరు గారు ఈరోజు మాతో పాటు అందరు గారు వచ్చి ప్రతి అధికారి గారు ఎందుకంటే ప్రజానీకం ఏ చిన్న ఇష్యూ రైజ్ చేసినా ఒక పక్క నాయకులు ఇంకో పక్క కార్పొరేటర్ గారు అదేవిధంగా ఇంకో పక్క అధికారులు మేమందరం గారు వెంటనే ప్రజానీకానికి ఏ ఇష్యూ వచ్చినా ఈరోజు అయ్యే పని ఈరోజే పరిష్కరించే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉపయోగపడతానని చెప్పి సందర్భంగా చెప్తున్నా. అలాగే సచివాలయ సిబ్బందితో బ్రహ్మానందరెడ్డి నగర్ 1, 2, 3 లైన్లో పర్యటించి స్థానికంగా ఉన్న సమస్య ఏంటంటే ఇక్కడ ఇళ్ల పట్టాల సమస్య కానీ అండర్గ్రౌండ్ సమస్య కానీ ఇవన్నీ కూడా అవినాష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అవన్నీ దేవినేని అవినాష్ గారు సానుకూలంగా స్పందించి అవన్నీ రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఇళ్ల పట్టాలు ఇచ్చే విధంగా కలెక్టర్లతో మాట్లాడటం అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రేపు పొద్దున్న ఈ బ్రహ్మానందరెడ్డి నగర్ అందరికీ వాసులందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చే విధంగా కృషి చేస్తానని ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా దేవినేని అవినాష్ గారు మాట్లాడడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి చలసాని వెంకటరత్న స్కూల్కి నాడు నేడులో శాంక్షన్ చేయాలి. గతంలో పోల్చుకుంటే ఈరోజు కార్పొరేటివ్ స్కూల్కి ధీటుగా ఈరోజు గవర్నమెంట్ పాఠశాల ద్వారా మన జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ గారి నాయకత్వంలో మనం తీర్చిదిద్దాం. ఇప్పుడే చూస్తూ ఉన్నాం మనం వర్క్ జరుగుతూ ఉంది. ఒకప్పుడు చూస్తే పగిలిపోయిన పెంకులు గోతులు పడిపోయిన ఫ్లోరింగ్ ఇవన్నీ ఉండేవి. ఈరోజు మనం చూస్తుంటే ప్లే మెటీరియల్ కానీ ఈరోజు పిల్లలు వేసుకునే స్కూల్ డ్రెస్ విషయంలో కానీ సాక్స్ షూస్ మరి అలాగే బ్యాగ్ విషయంలో కానీ అవన్నీ కూడా తీసుకునే తిండి విషయంలో కూడా ఒక మెనూ తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి ఒక సొంత మేనమావలాగా అవినాష్ గారి నాయకత్వంలో ఈ తూర్పు నియోజకవర్గంలో అంతా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వీటన్నింటిని కూడా రేపు రాబోయే రోజుల్లో ఇది ఇక్కడ ఉన్నట్టు స్థానిక ప్రజలందరూ కూడా అవినాష్ గారిని ఆశీర్వదించి రాబోయే రోజు ఇంకా ముందు మంచి పరిపాలన చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే దేవినేని అవినాష్ గారి నాయకత్వాన్ని ఇక్కడ పరిపాలించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. ఎన్టీఆర్ కుమార్తె కంఠంనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య ఘటనపై నందమూరి లక్ష్మీ పార్వతి హాట్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నాను అంటూనే తన వ్యాఖ్యలను కంటిన్యూ చేశారు. ఉమామహేశ్వరి బలవన్మరణం వెనుక ఏదో ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ గారి కుటుంబంలో జరుగుతున్న ఈ విషాదాలు ఇటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎన్టీఆర్ని ప్రేమించే ఎవరైనా సరే బాధపడతారు కుటుంబంలో జరిగే విషయాలకి. ఆ రోజు హరికృష్ణ మరణమే తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ బాధపడుతూ ఉంటే ఇప్పుడు హఠాత్తుగా ఎన్టీఆర్ గారి చిన్న కూతురు ఉమామహేశ్వరి హఠాన్ మరణం మరింత బాధ కలిగిస్తూ ఉంది. ముందుగా ఆమె ఆత్మకు శాంతి కలగాలని
ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తా ఉన్నాను సరే అసలు ఏం జరిగింది ఏంటనేది ఇది కూడా ఒక మిస్టరీగానే కనిపిస్తా ఉంది సోషల్ మీడియాలో అనేకమైనటువంటి వదంతులు వస్తా ఉన్నాయి అందులో కొన్ని నిజము ఉండొచ్చు కొన్ని అబద్ధాలు ఉండొచ్చు అయితే చంద్రబాబు లాంటి మనస్తత్వం అతను లాంటి నీచమైన రాజకీయము అతను హత్య రాజకీయాలు తెలిసినటువంటి ఎవరైనా సరే కొన్ని అనుమానించక తప్పదు అది ఎందుకంటే శవరాజకీయాలు అతనికి వెన్నతో పెట్టిన విద్య మొదటి నుంచి కూడా ఈ కుటుంబంలో ఒక శనిలాగా ప్రవేశించాడు ఈ కుటుంబంలో అక్కడి నుంచి కూడా ఎన్టీఆర్ గారికి ఆయన కుటుంబానికి కష్టాలు ప్రారంభమైనే చెప్పుకోవాలి ఇతను వచ్చిన తర్వాతే ఇంటి పెద్దనే ఆ కుటుంబం కోల్పోవటం జరిగింది నా భర్త ఎన్టీ రామారావు గారి మరణం రోజు కూడా ఆ ముందు రోజు ఏం జరిగిందనేది అందరికీ తెలుసు పిల్లనిచ్చి పెళ్లి చేసి నీకు పార్టీలో బాధ్యతగా జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించి ఇట్లా చేసిన పెద్ద మనిషిని ఎవరైనా అలా వెన్నుపోటు పొడుస్తారా ఎవరైనా ఆయన్ను బ్రతికుండగానే ఆయన శవం చేశావే సమాధి చేశావే ఇది నువ్వు తప్ప ఎవరన్నా చేయగలరా అందువలన నీ నీ నీచ రాజకీయాలు ఎవ్వరు నువ్వెంత ప్రచారం చేసిన జనం ఎవ్వరూ నమ్మట్లేదు కుటుంబ విలువలు కాపాడుకోవటంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముందుంటారు కుటుంబ వ్యవస్థను నాశనం చేయటంలో నువ్వు ముందుంటావనే సత్యం అందరికీ తెలుసు ఈరోజు ప్రత్యక్షంగా కళ్ళ ముందు మనం చూస్తూనే ఉన్నాము ఎన్టీఆర్ గారు కుటుంబాన్ని ఏ దశకు నువ్వు తీసుకొచ్చావో కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది కానీ నేనేం చేయగలను నిస్సహాయ స్థితి ఆ సభ్యులే కుటుంబ సభ్యులు నాతో మాట్లాడితే నేను వాళ్ళకి సలహా చెబుదును కానీ వాళ్ళెవరిని కూడా నా దగ్గరికి రానియకుండా నువ్వు నీ వలయంలోనే పెట్టేసుకుని విష వలయం వాళ్ళని ఒక్కొక్కళ్ళుగా విషపాములకు గురి చేసినట్టుగా ఒక్కొక్కళ్ళని కాటు వేస్తూ ఉన్నావు నువ్వు ఇది తొందరలోనే ఆ ఫలితాన్ని నువ్వు కూడా అనుభవిస్తావని హెచ్చరిస్తున్నాను నేను వైసీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు జక్కంపూడిలో జగనన్న హౌసింగ్ కాలనీలో ఇళ్లను కలెక్టర్ ఢిల్లీ రావుతో కలిసి ఆయన ప్రారంభించారు అర్హులందరికీ పక్కా గృహాలు నిర్మించి వారికి గూడు కల్పిస్తామని స్పష్టం చేశారు విజయవాడ రూరల్ మండలం జక్కంపూడిలో పేదల పక్కా గృహాల నిర్మాణాల సామూహిక ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావుతో కలిసి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు ఈ కాలనీలో యానాదులకు 21 మందికి ఇళ్ల స్థలాలతో పాటు పక్కా గృహాల నిర్మాణానికి హౌసింగ్ నుంచి 180,000 రూపాయలు ట్రైబల్ వెల్ఫేర్ నుంచి మరో 2 లక్షలు మంజూరయ్యాయి మొత్తం 380,000 రూపాయలతో లబ్ధిదారుని చేతి నుంచి 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా ఒక్కో ఇంటిని నిర్మించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తమది పేదల ప్రభుత్వమని పూరిపాకల్లో ఉండే పేదల జీవితాల్లో సంతోషం చూడాలనే దృఢమైన సంకల్పంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ గ్రామంలో ఇళ్ల నిర్మాణానికి గతంలో శంకుస్థాపన చేశానని ఇప్పుడు ప్రారంభోత్సవం కూడా చేయడం తన అదృష్టమన్నారు పేదల కలలు సాకారమైన రోజు ఇది అనగారిన వర్గాలు ఎప్పుడు ఒక చిన్న పూరిపాకే పరిమితమై వాళ్ళ జీవితకాలం వాళ్ళ తాత ముత్తాతల తరాల నుంచి నిరాధారణకు గురైనటువంటి వర్గాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హక్కును చేర్చుకొని రాష్ట్రంలో నిరుపేదలందరికీ పక్కా గృహాలు నిర్మిస్తారని చెప్పిన మాట మేమెవరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ మా జెండాలు మోసి ఆ రోజున ఆ జెండా కనుక అధికారంలోకి వస్తే మీకు గూడు కల్పిస్తామని చెప్పాము ఆ పేదలకు గూడు కల్పించడం ఈ ఎస్టీలకి మరీ ముఖ్యంగా పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే ఎస్టీ కార్పొరేషన్ వారి ద్వారా కావచ్చు ఇటు హౌసింగ్ బోర్డు వాళ్ళ ద్వారా ఇచ్చిన డబ్బులతో 21 గృహాలు ఇళ్ళకి నిర్మించడం జరిగింది మిగిలిన ఇతర వర్గాలకు కూడా నిర్మిస్తూ ఉన్నాం ఈరోజు పూర్తయ్యి కలెక్టర్ గారిని మేము కలిపి గృహప్రవేశాలు చేయడం చాలా సంతోషకరం ఏమైనా ఇది పేదల ప్రభుత్వం పేదల కోసం పనిచేసే ప్రభుత్వం ఇక్కడ మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం త్వరలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలందరికీ ఒక ఇంటి వారు అవుతారు వారందరూ సంతోషంతో ఉండాలని ఈ అదే లక్ష్యంతో ఈ ప్రభుత్వం మేమందరం పనిచేస్తూ ఉన్నాం ధన్యవాదాలు ఈరోజు జక్కంపూడి గ్రామంలో సుమారు 22 ఇళ్ళు మన ఎస్టీ యానాదులకు సంబంధించినటువంటి హౌసింగ్ ప్రోగ్రాం ఇనాగరేషన్ ప్రోగ్రాంకి గౌరవ ఎమ్మెల్యే గారు మరి నేను ప్రజాప్రతినిధులు అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది కాలనీ నిజంగా చూస్తే చాలా అద్భుతంగా ఉంది చుట్టుపక్కల ఆ కొండలు కానీ ఇది కానీ ఆ హౌసింగ్ కన్స్ట్రక్షన్ కానీ చాలా బాగుంది మన హౌసింగ్ డిపార్ట్మెంట్తో 180,000 ట్రైబల్ వెల్ఫేర్ నుండి 2 లక్షలు వెరసి 3,80,000 అనేటువంటిది ఈ 22 లబ్ధిదారులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు
ఏనాదులు చిన్న చిన్న కొట్టాల్లో వీటిల్లో అనేటువంటి ఎప్పుడు కూడా ఉండేటువంటి వాళ్ళు చక్కగా ఒక ఒక పక్కా హౌస్ అనేటువంటిది వచ్చింది అనుకుంటే నిజంగా ప్రభుత్వానికి వాళ్ళు చాలా ఋణపడి ఉంటారు మరి దీనికి సహకరించినటువంటి ఇటు గౌరవ సీఎం గారు గాని తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ మన మొత్తం మన ట్రైబల్ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి ఆ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు విజయనగరం జిల్లా ఎమ్మెల్యే కొల్లగట్ల వీరభద్రస్వామిపై విజయనగరం వైసీపీ నేతలు తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసేందుకు జిల్లా నేతలు విజయవాడ వచ్చి మంత్రి బొత్సను క్యాంపు కార్యాలయంలో కలిసి పరిస్థితిని వివరించారు. సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే విషయంలో తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణను కలిసిన అనంతరం విజయనగరం వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. విజయనగరం జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి నియంతలా వ్యవహరిస్తున్నారని, అవినీతి అక్రమాలు భూ కబ్జాలు చేస్తున్నారని, పార్టీకి చెడ్డపేరు తీసుకువస్తున్నారని ఆరోపించారు. వీరభద్రస్వామి ఆగడాలు పెరిగిపోతున్నాయని, తమకు సంక్షేమ పథకాలు రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కూడా టిక్కెట్లు ఇవ్వలేదని, వైసీపీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నా ఎమ్మెల్యే అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నామని విజయ్ కుమార్ అన్నారు. విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుంచి ఈరోజు విజయనగరం జిల్లా పార్టీ ఇన్ఛార్జు మరియు మా జిల్లా మంత్రివర్యులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ గారిని మా తాలూకా సాధక బాధకాలు చెప్పడానికని రిప్రజెంటేషన్ ద్వారా ఇవ్వడానికి పార్టీ అధిష్టానం చెప్పమని వచ్చామండి. మేము విజయనగరంలో ముందు నుంచి కూడా బొత్స సత్యనారాయణ గారు రాజకీయాలు వచ్చిన దగ్గర నుంచి ఆయన్ని అనుసరిస్తూ ఆయన విధానాలు పాటిస్తూ ఆయన నాయకత్వంలో ఆయన అడుగుజాడల్లో విజయనగరంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అనండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవనండి దాని అన్నింటినీ కూడా మేము అనుకూలంగా గెలిపించి అనేక ఉద్యమాలు పాదయాత్రలు రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు కానీ పాదయాత్రలో పాల్గొని ధర్నాలు యువత మీటింగ్లు అన్నింటిలో కూడా పాల్గొని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తేడంలో మా వంతు పాత్ర ఎంతైనా ఉందని సగర్వంగా చెప్పగలను. ఎందుకంటే మా నాయకుడు తాలూకా లక్షణం మనం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీని బాగుపరచాలని ఒక ఆలోచన. ఈ విజయనగరం ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలని తగిన విచారణ జరిపించి మాకు పార్టీలోని పార్టీ పదవుల్లోని అలాగే అధికార పార్టీల తాలూకా ఎన్నికల్లో కూడా మా పాత్రని పంచాలని చెప్పేసి మాకు న్యాయం చేయమని కోరుకోవడానికి విజయవాడ వచ్చాం. ఈరోజు బొత్స సత్యనారాయణ గారిని కలిసాం. ఆయన తప్పక సరిచేస్తామన్నారు, తప్పక మాకు న్యాయం చేస్తామన్నారు. మేము కూడా చెప్పాం, మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం. మీ మనుషులనే ఉద్దేశంతోనే మాకు ఈ కక్ష పూర్తి చర్యలు జరుగుతున్నాయి కనుక మీరు తప్పనిసరిగా మా మీద దయచూపి మా కాసి కాసి మా తరపున జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించి మాకు జిల్లాలో న్యాయం చేయమని కోరడానికి వచ్చామని చెప్పి చెప్పడం జరిగింది. 200 కోట్ల రూపాయల విలువైన భూములను ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేసే ఈ వేలాన్ని వెంటనే సిఆర్డీఏ అధికారులు నిలుపుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. ఉడా కాలనీలోని 50 కోట్లు విలువైన 16,500 చదరపు గజాల స్థలాన్ని అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. ప్రజా స్థలాలను కాపాడవలసిన సిఆర్డీఏ వాటిని తెగనమ్మడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని పాయకాపురం ఉడా కాలనీలో సిఆర్డీఏ అమ్మకానికి పెట్టిన స్థలాలను సిపిఎం పార్టీ బృందం పరిశీలించి ఈవేలం బోర్డుల ముందు ఆందోళన చేసిన అనంతరం సిపిఎం నేతలు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నేత బాబురావు మాట్లాడుతూ సిఆర్డీఏ లేఅవుట్లోని ప్రజా స్థలాలను అమ్మకాలను వెంటనే ఆపాలని, లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి స్థలాలు అమ్మకం ఆపాలని, 389 జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉడా కాలనీలో స్థలాలను అమ్ముతున్న స్థానిక శాసనసభ్యులు నోరు మెదపకపోవడం చాలా సిగ్గుచేటన్నారు. విజయవాడ పాయకాపురంలో ఉన్నటువంటి ఉడా కాలనీలో 93 వేసిన లేఅవుట్ ప్రకారం ఖాళీ స్థలాలని ప్రజా ప్రయోజనాలకి కేటాయించారు. ఇది చట్టరీత్యా నిబంధనల రీత్యా అది ప్రభుత్వ లేఅవుట్ అయినా ప్రైవేట్ లేఅవుట్ అయినా రోడ్లు, పార్కులు, హాస్పిటళ్ళు, కాలేజీలు, ఇతర ప్రజా ప్రయోజనాల కోసం స్థలాలు కేటాయించాలి. వాటిల్ని ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమరావతికి నిధుల పేరుతో వీటిని తెగరమ్ముతూ ఉంది. సుమారుగా ఒక విజయవాడ పైకాపురం ఉడా కాలనీలోనే
16,500 చదరపు గజాల స్థలాలను అమ్మకానికి పెట్టారు. ఇక్కడే కాకుండా అమరావతిలోని నవలూరులోను అలాగే తెనాల్లోని చెంచుపేట ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్లోను విజయవాడ గురునానక్ కాలనీలోను ఇలా మొత్తం ఖాళీగా ఉన్నటువంటి ప్రజా ప్రయోజనాలు కేటాయించినటువంటి స్థలాలు అమ్మేస్తున్నారు. నిజంగా ఇళ్ల నిర్మాణానికి వేసిన ప్లాట్లు వేలంపాటు పెట్టడం అమ్మటం తప్పు కాదు, కానీ హాస్పిటళ్ళు స్కూళ్ళు ఏర్పాటు చేయాల్సిన వాటికి అమ్మేయటం ఏంటి? ఎవరిచ్చారు ఈ హక్కు? సిఆర్డీఏ ఉన్నది దేనికి? ప్రైవేట్ లేఅవుట్లో ఎవరన్నా అమ్మేస్తా ఉన్నా ఆక్రమిస్తూ ఉన్నా దాన్ని పరిరక్షించడానికి సిఆర్డీఏ ఉంది. కంచే చేను వేసినట్టుగా ప్రభుత్వమే వాళ్ళ నిబంధనలు ధిక్కరిస్తూ ఉంది, కోర్టు తీర్పులు ధిక్కరిస్తూ ఉన్నారు. రేపు ఇది ఇంతటితో ఆగదు. ఇప్పుడు ఇక్కడ ఉడా కాలనీలో ప్రారంభమైంది. రాష్ట్రంలో ఉన్నటువంటి లేఅవుట్లో ఉన్న ఖాళీ స్థలాలు ప్రజా ప్రయోజనాల కొరకునే అమ్మేస్తారు. ఈ నెల 17న జరగబోయే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మీడియా ప్రతినిధులను అనుమతించాలని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి డిమాండ్ చేశారు. గత కౌన్సిల్ సమావేశంలో మేయర్ చెప్పిన మాట నిలబెట్టుకోవాలన్నారు. కేవలం అధికారులు మాత్రమే నిర్వహించే స్పందన కార్యక్రమంలో మేయర్ పాల్గొనడం సరికాదన్నారు. కమిషనర్ దీనిపై స్పందించాలని, లేని పక్షంలో జరగబోయే స్పందన కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. వాళ్ళ టైమింగ్స్ ప్రకారం వాళ్ళకి కుదిరిన రోజుల్లో మరి మేయర్ గారు ఫ్లోర్ లీడర్ వీళ్ళందరూ కూడా కౌన్సిల్ సమావేశాలని ఏర్పాటు చేయడం అనేది గత సంవత్సరం నుంచి కూడా పరిపాటిగా మారింది. పోతే మేము మొదటి నుంచి కూడా ప్రతి కౌన్సిల్ సమావేశంలో కూడా మీడియా ప్రతినిధుల్ని అలౌ చేయాలి, కౌన్సిల్లో ప్రజలకు ఉపయోగపడే పనులు ఏం జరుగుతున్నాయి, కార్పొరేట్లు అందరూ కూడా ప్రజల కోసం ఏం ఫైట్ చేస్తున్నారు, ఏం జరుగుతుందనేది ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటి మీడియా ద్వారా ప్రజలకు తెలపాల్సిన బాధ్యత మరి ఈ కౌన్సిల్ సమావేశాల్లో మీడియా ప్రతినిధులు ఎలా చేయాలని మేము ప్రత్యేకంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ దీని మీద మేయర్ గారికి కమిషనర్ గారికి రేపు జరిగే 17వ తారీఖు కౌన్సిల్ సమావేశాల్లో మీడియా వారిని ఎలా అనుమతించాలని చెప్పి సందర్భంగా కోరుతూ మేయర్ గారు మీడియాను అనుమతించాలని చెప్పి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లుగా మేము అందరం కూడా డిమాండ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగంగా మేము ప్రజలందరికీ కూడా రేషన్ ఇచ్చేది ఇంటింటికి తిరిగి వెహికల్స్ ద్వారా ఇస్తామనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఇస్తున్నారు. మరి దాంట్లోనే మరి సెంట్రల్ గవర్నమెంట్ వారు ఉచితంగా ఇచ్చే బియ్యాన్ని మరి ప్రజలకి అవి అందుబాటులోకి తీసుకురాకుండా 4 నెలల మట్టి కూడా అవి ఇవ్వకుండా మన రాష్ట్రానికి అవి రానియకుండా చేయాలనే ఉద్దేశంతో వారు సంకల్పం చేస్తున్నట్టు ఉన్నారు. దానివల్ల మరి మళ్ళీ రైతులు పండించే ధాన్యాన్ని కూడా మేము మీకు మీ స్టేట్లో సేకరించమని వారు పార్లమెంటరీ సమావేశంలోనే చెప్పడం జరిగింది. జీవో నంబర్ 117ని రద్దు చేయాలని, పెండింగ్లో ఉన్న పాఠ్య పుస్తకాలు విద్యా కానుక వెంటనే ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. పటమటలంక హైస్కూల్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా నేటికి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు యూనిఫామ్, జగనన్న విద్యా కానుక ఇవ్వలేదని, పాఠ్య పుస్తకాలు లేకపోవడం వల్ల విద్యార్థులకు ఉపాధ్యాయులు చెప్పే పాఠ్యాంశాలు అర్థం కావడం లేదు. రోజు విజయవాడ నగరంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరికి కూడా పూర్తి స్థాయిలో టెక్స్ట్ బుక్స్ కానీ యూనిఫామ్ కానీ ఏమి ఇచ్చిన పరిస్థితి లేదు. మరి ఏదైతే 10th క్లాస్ విద్యార్థులు ఉన్నారో 10th క్లాస్ విద్యార్థులకి ఎన్ఎస్ హిందీ రాలేదు. మరి మిగతా స్టూడెంట్స్కి కూడా మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు టెక్స్ట్ బుక్స్ రాకుండా విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి కొన్ని స్కూల్స్లో హిందీ పోస్ట్ లేదు. మరి హిందీకి టీచర్స్ లేకుండా ఏ విధంగా చదువుకుంటారని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే పెండింగ్లో ఉన్నాయో టెక్స్ట్ బుక్స్ వెంటనే విడుదల చేయాలి. ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టుని విడుదల చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోజు తరగతి గదులు సరిపోక విద్యార్థులందరూ కూడా ఇరుకు గదుల్లో ఉంటా ఉన్నారు. మరి తరగతి గదులు నిర్మించి విద్యార్థులకి పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
కరెంట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమావేశాలను పోలీసులతో భగ్నం చేయాలని ప్రభుత్వం చూడడం దుర్మార్గమని ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ గౌరవ అధ్యక్షులు వెలుగు రాధాకృష్ణమూర్తి మండిపడ్డారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను విలీనం చేయాలని కోరుతూ ఏపీ కరెంట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎంబీవీకే భవన్ నందు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 13 జిల్లాలకు చెందిన కార్మికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సదస్సు జరుగుతున్న వేదిక వద్ద పోలీసులు మోహరించడం పట్ల కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ కార్మికులు శాంతియుతంగా జరుపుతున్న సమావేశాలకు పోలీసులను అడ్డుపెట్టి నిర్బంధించడం సరికాదని మండిపడ్డారు. సమావేశం ఏర్పాటు చేయడానికి కూడా వీల్లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 25 సంవత్సరాలుగా విద్యుత్ సంస్థలో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నారని జీతాలలో తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్నాయని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పుడు మాకు ఉన్న డిమాండ్ ఏంటంటే ఈ సదస్సుని మేము ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఏర్పాటై 3 సంవత్సరాలైంది. ఈ 3 సంవత్సరాల కాలక్రమంలో మరి మాకు ఎటువంటి ప్రయోజనం ఈ ప్రభుత్వం దగ్గర నుంచి రాలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మాకు ఇచ్చిన హామీ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి మాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మరి మేము వినయపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేసేదాని కోసం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు ఒక మంచి అభిమానం ఉంది, ఆయన అంటే మాకు ఒక నమ్మకం ఉంది. మరి ఆయన గారు మాట ఇచ్చారంటే ఆ మాట తప్పరని ఒక నమ్మకంతో మరి ఈ రాష్ట్రంలో ఉన్న 23,500 మంది కాంట్రాక్ట్ కార్మికులము ఒక్కొక్కరము ఒక్కొక్క ఇంటిలో సుమారుగా ఒక 4-5 ఓట్లు కలుపుకుంటే 150,000 ఓట్ల దాకా మేము వేసాం. అలాగే మేము బిల్ కలెక్షన్లు చేసేటప్పుడు కానీ మీటర్ రీడింగ్లు తీసేటప్పుడు కానీ మరి ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని ప్రచారాలు చేసాం. అలాగే మా బంధువర్గాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మా ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి ఓటింగ్ చేయించాం. మరి అదే క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా యందు మరి మాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ఆయన పట్ల మాకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని మరి మేము ఈ సదస్సు ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా యొక్క డిమాండ్ని మా యొక్క కోరికని డిమాండ్ అనే దానికంటే కూడా మేము మా కోరిక అని చెప్తాం. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి తీరని కోరికగా అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా మా తీరని కోరికగా ఇది మిగిలిపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారనే ఆశతో దీని ద్వారా మరి ఈ సదస్సు ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా యొక్క కోరికని తెలియపరుస్తూ ఉన్నాం. మా ఆశని తీర్చి మమ్మల్ని అందరినీ త్వరలో రెగ్యులరైజ్ చేస్తారనే ఆశతో తెలియజేసుకుంటూ నమస్కారంతో సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.